కోవిడ్-19 ప్రబలుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుమలలో శ్రీవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. ఈ వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు ఉన్న భక్తులు వెంకన్న దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు సూచించారు. ఈ వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా జలుబు, దగ్గు ఉన్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించకుండానే వెనక్కి పంపించాలని టీటీడీ అధికారి సిబ్బందిని ఆదేశాలు జారీ చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీతో ఈ వైరస్ సులభంగా వ్యాపించే అవకాశం ఉన్నందున టీటీడీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు తమ తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు. ఒకవేళ భక్తుల్లో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారిని తిరుమలలోని స్విమ్స్ కు తరలించాలని ఆలయ అధికారులు ఆదేశించారు. ఇక భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే సమయంలో మాస్కులు ధరించాలని, శానిటైజర్స్ ను వెంట తెచ్చుకోవాలని కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. రైట్, ఏదైతే కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు టీటీడీ విస్తృత చర్యలు చేపట్టింది. టీటీడీ అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశం మేరకు ఇటు ముగ్గురు సభ్యులున్న ఇది ఏర్పాటు చేయడం జరిగింది. రిసెప్షన్ 1 డిప్యూటీ ఈవోలు, ఏఈఓలతో ఆరోగ్య శాఖ అధికారులు అందరినీ ఏర్పాటు చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి సుమారు తిరుమలలో అంటే సుమారు రోజువారీగా 60,000 నుంచి 1,00,000 మంది భక్తులు రోజువారీగా తిరుమలకు వస్తుంటారు. పూర్తిగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు పూర్తిగా చెక్ చేయాలి. మరోవైపు తిరుమలకు వచ్చే వాళ్ళకి అలిపిరి మార్గంలోనే అంటే అలిపిరి చెక్ పాయింట్ దగ్గరే థర్మల్ స్కానింగ్ చేసేందుకు అవసరమైన వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. మరోవైపు ప్రతి భక్తుడు మాస్కులు ధరించాలి. ఒకవేళ మీకు జ్వరం కానీ దగ్గు జలుబు ఏదైనా ఉంటే, మీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటే వీలైనంత మీరు తిరుమల ప్రోగ్రామ్ నిలిపేసి మీ ఆరోగ్యం సరి చేసుకొని మళ్ళీ తిరుమలకి రావాల్సిందిగా ఇటు అధికారులు చెప్పారు. థ్యాంక్ యూ సునీల్.